సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అసలు కంటే కొసరు ఎప్పుడు సంతోషాన్ని కలిగిస్తుంది. ఉచితంగా కలిసి వచ్చింది ఏదైనా అందుబాటులోకి వస్తే విపరీతంగా సంతోషపడిపోవడం మానవ నైజం. ఇంగ్లీష్ కంట్రీ అయిన పనామాలో 1200 నాటి సమాధిలో బంగారు నిధి బయటపడడంతో శాస్త్రవేత్తలు ఆనందపడిపోతున్నారు. అంతేకాదు ఆ బంగారంతో పాటు ఇంకా చాలా విలువైన వస్తువుల్ని ఆ సమాధిలో కనుగొన్నారు. మధ్య అమెరికా దేశమైన పనామాలో బంగారు నిధులు ఉన్న సమాధిని గుర్తించారు శాస్త్రవేత్తలు. తవ్వకాలు జరపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు బంగారంతో పాటు చరిత్రను, అప్పటి సాంప్రదాయాల్ని తెలియజేసే చాలా ఐటమ్స్ దొరికాయి. పనామాకు 100 మైళ్ళ దూరంలో ఉన్న ఎల్కనో ఆర్కియాలజికల్ పార్క్ లో 1200 నాటి ఈ పురాతన సమాధి బయటపడింది. సమాధిలో చాలా వరకు డెడ్ బాడీల అవశేషాలు బయటపడ్డాయి. వాటితో పాటు పెద్ద ఎత్తున బంగారు నిధి బయటపడింది. అలాగే బంగారంతో తయారు చేసిన దుస్తులు, బ్రాస్లెట్లు, గంటలు, బెల్టులు, తిమింగలం పన్నుతో అలంకరించిన చెవిపోగులు, నగలు, సెరామిక్ వస్తువులు వంటివి గుట్టలు గుట్టలుగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. కోక్లే సంస్కృతికి చెందిన ఉన్నత స్థాయి వర్గానికి చెందిన ప్రభు సమాధిగా చెప్తున్నారు. ఇక్కడే మరో 32 డెడ్ బాడీల అవశేషాలు కూడా బయటపడ్డాయి. చనిపోయింది ఉన్నత వర్గానికి చెందిన ప్రభువు కాబట్టి అప్పటి ఆచారాల ప్రకారం ఈ 32 బలిచ్చి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎల్కాను ఆర్కియాలజికల్ పార్క్ పరిధిలో శాస్త్రవేత్తలు ఈ బంగారు కళాఖండాల సంపదను కనుగొన్నారు. ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ జూలియా మాయో ఈ పురావస్తు పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్నారు. 2022 పురావస్తు ఉద్యానవనంలో తవ్వకాలను ప్రారంభించినట్టు సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని జాతీయ వారసత్వ డైరెక్టర్ లినెట్ మాంటెనెగ్రో వెల్లడించారు. సమాధిలో లభించిన బంగారం, కళాఖండాలు ఆర్థిక విలువ మాత్రమే కాకుండా చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని మాంటెనెగ్రో స్పష్టం చేశారు. మంత్రిత్వ శాఖ ఎల్కాను ఆర్కియాలజికల్ పార్క్ను 700 నిర్మించిన ఒక పాలకుల ఉద్యానవనంగా చెబుతున్నారు. తర్వాత 1000 వదిలివేయడం జరిగిందని పరిశోధకులు తెలుపుతున్నాయి. పనామా నగరానికి నైరుతి దిశలో సుమారు 100 దూరంలో ఉన్న కోక్లే ప్రావిన్స్లో ఉన్న ఈ పార్క్ పురాతన నాగరికతలకు, వాళ్ల ఖనన ఆచారాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇంకా ఎంత బంగారం ఆ సమాధుల్లో ఉందోనని ఆ ప్రాంతంలో కొత్త సమాధుల కోసం వెతుకుతున్నారు పరిశోధకులు.